ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. భారతదేశపు ప్రధాని నరేంద్ర మోడీ రెండవసారి కూడా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన రానున్న 5 సంవత్సరాల్లో ఎన్నో కొత్త స్కీమ్స్ని తీసుకువచ్చి భారతదేశంలో పేదరికం, నిరుద్యోగత, నిరక్షరాస్యత అనే ఈ 3 లోపాలని ఓవర్కమ్ చేయాలి అనుకుంటున్నారు. దీనివల్లే ఎన్నో రకాల స్కీమ్స్ని ఆయన ప్రవేశపెట్టారు. అయితే ఇవాళ ఈ వీడియోలో మనం కొత్తగా తెలుసుకోబోయే స్కీమ్ ఏంటంటే, మీలో ఎవరి దగ్గర సిలిండర్ ఉన్నా, గ్యాస్ సిలిండర్ అది ఒకటైనా కావచ్చు, రెండైనా కావచ్చు, మీ అందరి అకౌంట్లో కూడా 40 లక్షల రూపాయల వరకు డబ్బులు పడే అవకాశం ఉందట. మరి ఆ స్కీమ్ ఏంటో, ఆ స్కీమ్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలో, దానివల్ల లాభాలేంటో, అసలు ఈ స్కీమ్ ఎవరెవరికి వర్తిస్తుందో ఒకసారి వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతేకాకుండా 5 జులై 2019 నాటి ముఖ్యాంశాలు కూడా తెలుసుకుందాము. సో అసలు విషయంలోకి వెళ్తే ఫ్రెండ్స్, మీ దగ్గర ఏ గ్యాస్ కంపెనీదైనా కూడా గ్యాస్ కనెక్షన్ ఉంది, పైగా మీకు హోమ్ డెలివరీ కాకుండా మీరే గోడౌన్కి వెళ్ళి అస్తమానం మీ గ్యాస్ సిలిండర్ని తీసుకువస్తున్నారా, అయితే మీకు గ్యాస్ కంపెనీ వాళ్ళు 19 రూపాయల 25 పైసలు రిటర్న్ ఇవ్వాలి. మీరు గనక హోమ్ డెలివరీ పెట్టుకోకుండా మీరే డైరెక్ట్గా వెళ్ళి గోడౌన్ నుండి గ్యాస్ సిలిండర్ని మీ ఇంటికి తీసుకొస్తున్నట్లయితే ఖచ్చితంగా గ్యాస్ కంపెనీ వాళ్ళు 19 రూపాయల 25 పైసలు మీకు రిటర్న్ ఇవ్వాల్సిందే. అది ఏ గ్యాస్ కంపెనీ వాళ్ళైనా కావచ్చు. మీరు గ్యాస్ కనెక్షన్ ఏ కంపెనీ నుంచైనా తీసుకోవచ్చు, హెచ్పి, ఇండేన్, భారత్, ఇలా ఏ గ్యాస్ దైనా కానివ్వండి, ఆ కంపెనీ వాళ్ళు మీకు 19 రూపాయల 25 పైసలు రిటర్న్ ఇవ్వాలి. ఏ గ్యాస్ ఏజెన్సీ కూడా మీ 19 రూపాయల 25 పైసల్ని మీకు రిటర్న్ ఇవ్వడానికి నిరాకరించడానికి లేదు. ఒకవేళ వాళ్ళు ఇవ్వము అంటే మీకు వాళ్ళ మీద కంప్లైంట్ వేసే అధికారం కూడా ఉంది. ఎందుకంటే మీరు గ్యాస్ బుక్ చేసిన ప్రతిసారి మీరు కట్టాల్సిన టోటల్ అమౌంట్ లో డెలివరీ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కనుక మీరు గనక హోమ్ డెలివరీ పెట్టుకోకపోతే వెళ్ళి గనక తెచ్చుకుంటే 19 రూపాయల 25 పైసలు రిటర్న్ మీరు అడిగి తీసుకోవాల్సిన బాధ్యత మీదే. అంతేకాకుండా ఒకవేళ హోమ్ డెలివరీ పెట్టుకున్నా డెలివరీకి వచ్చిన బాయ్కి మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని అస్సలు లేదు. వాళ్ళు అడిగినా కూడా ఇవ్వము అని నిర్మోహమాటంగా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళకి శాలరీతో పాటు మీ దగ్గర డెలివరీ ఛార్జెస్ ఆల్రెడీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు తీసుకుంటారు కనుక. ఇక గ్యాస్ కి సంబంధించి ఇంకొక గ్రేట్ న్యూస్ ఏంటంటే, గ్యాస్ సిలిండర్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, ఎల్పిజి గ్యాస్ ని బుక్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల రూపాయల వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది. అది ఇన్సూరెన్స్ లోన్ అనుకోండి. ఒక గ్యాస్ సిలిండర్ కి 25 లక్షల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది. అసలు చెప్పాలంటే గ్యాస్ కనెక్షన్, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి అకౌంట్ హోల్డర్కి కూడా 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. అది మీలో చాలా మందికి తెలియదు. మరి ఈ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగం ఏంటి అనుకుంటున్నారా? ఒకవేళ ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ వల్ల మీ ఇంట్లో కానివ్వండి లేదా ఇంకెక్కడైనా కానివ్వండి, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా కూడా మృతి చెందితే మీరు ఆ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయొచ్చు. 25 లక్షల నుండి 40 లక్షల రూపాయల వరకు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ యొక్క ఇన్సూరెన్స్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్ పేలి ఎవరైనా చనిపోతే పోలీసులు తొందరగా దానికి ఎఫ్ఐఆర్ రాయరు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ రాస్తే గనక గ్యాస్ సిలిండర్ కంపెనీ వాళ్ళు ఈ కేసు తేలిన తర్వాత మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి అమౌంట్ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో గనక, లేకపోతే మీ చుట్టుపక్కల గనక ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగాయి అంటే మీరు వెంటనే ఎఫ్ఐఆర్ రాయించి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీ దగ్గర ఒకటి సేఫ్గా పెట్టుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.